Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అలా ఓడారో లేదో ఇలా మాయమయ్యారు టీడీపీ ఎంపీ అభ్యర్థులు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం క్లిష్ట దశలో ఉంది. చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతటి క్రైసిస్ను ఎదుర్కొనలేదు. అధికారంలో లేకపోయినా గతంలో టీడీపీ నేతలు యాక్టివ్గా ఉండేవారు. పార్టీలు విడినా చంద్రబాబు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లేవారు. కానీ ఈసారి పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎక్కువ మంది యాక్టివ్గా లేరు. ఇక గత ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసిన వాళ్లలో ఎక్కువ మంది ఇప్పటికే పార్టీని విడిపోయారు. ఉన్నవారు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మిగిలిన 22 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే గెలిచిన ముగ్గురు ఎంపీలు కూడా పెద్దగా యాక్టివ్గా లేరు. ఇక ఓటమి చెందిన 22 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులను ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికే అనేక మంది పార్టీని విడిపోయారు. కొందరు వైసీపీలో చేరగా మరికొందరు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీలో చేరిపోయారు. అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఆడారి ఆనంద్ వైసీపీలో చేరారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధారాఘవరావు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. నెల్లూరు అభ్యర్థి బేదా మస్తానరావు కూడా ఫ్యాన్ పార్టీ నీడను చేరారు. కాకినాడ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కూడా వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. 5 ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే వివిధ పార్టీల్లో చేరిపోయి తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేశారు. ఇక్కడ కొత్త నాయకత్వాన్ని తెలుగుదేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇక విశాఖ నుంచి పోటీ చేసిన శ్రీ భరత్, అరకు నుంచి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, రాజమండ్రి నుంచి మాగంటి రూప, అమలాపురం నుంచి గంటి హరీష్ మాధూర్, ఏలూరు నుంచి మాగంటి బాబు, నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు, బాపట్ల నుంచి శ్రీరామ్ మాల్యాద్రి, కర్నూలు నుంచి కోట సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల నుంచి మాండ్రా శివానందరెడ్డి, రాజంపేట నుంచి పోటీ చేసిన సత్యప్రభ, తిరుపతి నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మిలు యాక్టివ్గా లేరు. వీరంతా మౌనంగా ఉంటున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. వీరు అసలు పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్నది నిర్ణయించాల్సింది చంద్రబాబు మాత్రమే.